हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मनम वीडियो शुगर राकुंडा कोई चिटका पाटी अवेटो वीडियो तेजकंदा मरी इंकेंद कलर कानल फस्ट टाइम चूसते प्लीज़ सब्सक्राइब चुस्को इक विवरा वेल्लिपद पात संवर पड़ी वस्तु काल तो संबंध लेकिन मधुमेह इबंधी पड़ता उ व्याधि अधिक देशा भारत దీని నియంత్రణకు ప్రత్యమ్నాయ వైద్య విధానాలు ఆశ్రయించేవారు చాలా తక్కువ. అయితే ఆయుర్వేదంలో మధుమేహాన్ని అదుపులో ఉంచే సమర్థవంతమైన చికిత్సలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. విధానం ఏంటి అంటే భారతీయులకు వేద కాలం నుంచి మధుమేహం గురించి తెలుసు. అప్పట్లో మధుమేహాన్ని అస్రవ అనేవారు. ఇది ప్రపంచవ్యాప్త ప్రజలకు పీడిస్తున్న సమస్య. చికిత్స కంటే ముందు వ్యాధి దరి చేరకుండా చూసుకోవడమే ముఖ్యం. ఇంద్రోని అంటే ప్రమేహం మధుమేహంకు ప్రధాన కారణాలు శరీర కదలికలు తగ్గించి జీవనశైలి వ్యాయామ లోపం ఇక దివస్వప్నం అంటే పగటి వేళ నిద్ర అస్తవ్యస్త ఆహారపు అలవాట్లు శీతలం అంటే చల్లని స్నిగ్ధ అంటే నూనెతో కూడిన గురు భారీ ఇక అభిషంది అంటే శక్తి మార్గాలు అడ్డుకునేది వల్ల కూడా మధుమేహం అనేది వస్తూ ఉంటుంది. అయితే పాలతో తయారయ్యే పదార్థాలు బెల్లం పెరుగు బేకరీ పులిసిన పదార్థాలు శీతల పానీయాలు తినడం వల్ల లేదంటే తాగడం వల్ల కూడా మధుమేహం అనేది వస్తూ ఉంటుంది. ఇక దీనికి మూడు మార్గాల్లో చికిత్స అనేది ఉంది. సాధారణంగా మధుమేహంతో బాధపడే వాళ్ళు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే వరకు వైద్యుల్ని సంప్రదించరు. నీరసం విపరీతమైన దాహం అతిమూత్రం వంటి లక్షణాలు కనిపించే వరకు పట్టించుకోరు. ఆయుర్వేదంలో వ్యక్తి శరీరతత్వం ఆధారంగానే చికిత్స ఉంటుంది. దోషాల్లో అవకతవకల కారణంగా కూడా మధుమేహానికి తోవ అనేది ఉంటుందన్నమాట. అయితే అందులోని మీరు చూసినట్లయితే పంచకర్మంలో భాగమైన శోధన చికిత్స అంటే శరీర శుద్ధి చేయవలసి ఉంటుందన్నమాట. ఇందుకు కపదోష నివారణ అంటే కపదోషానికి చెందిన వమనం అంటే వాంతులు చేయించడం ద్వారా కూడా శరీరంలోని విషాలు బయటికి వెళ్ళగొట్టడం ఇక పిత్తజ దోషానికి చెందిన విరేచనాలు అయ్యేలా చేయడం అలాంటి చికిత్సలు అవసరమైతే అన్నమాట. శోధన చికిత్స అంటే మీరు చూసినట్లయితే ఈ శోధన చికిత్స ద్వారా కూడా మధుమేహాన్ని సమతూలంగా నయం చేయడానికి కూడా ప్రధానంగా ముఖ్యంగా ఆహారం విహారం ఔషధం అనే మూడు మార్గాల్లో కూడా చికిత్స అనేది అందించాలన్నమాట. అందులోని ఆహారం అంటే లఘు ఆహారం అంటే పత్యం బార్లీ గోధుమలు పెసలు శనగలు నేరేడు ఉసిరి పసుపు తేనె గోమూత్రం ఆవాలు ఆహారంగా తీసుకోవాలి. విహారం అంటే క్రమం తప్పకుండా నిత్యం అభ్యంగనం వ్యాయామంతో పాటు భోజనం ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే నిద్రకు ముందు 2 గంటల మధ్య వ్యవధి ఉండాలి భోజనం తినేటప్పుడు అన్నమాట. తర్వాత ఇక ఔషధం విషయానికి వస్తే ఫలత్రికాది కాషాయం చంద్రప్రభావతి వసంత కుసుమ రసం సువర్ణ రజిత వంగేశ్వరి వంటివి తీసుకుంటూ ఉండాలి. అసలు మధుమేహం అంటే ఏంటి? శరీరం శక్తిని ఖర్చు చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయే స్థితిని మధుమేహం అంటారు. ఆహారం అజీర్ణమైనప్పుడు అంటే ఈ ఆహారం అనేది ఎప్పుడైతే జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ అనేది శరీరానికి ఉపయోగించుకోలేకపోతుంది. దాంతో రక్తంలో మూత్రం చక్కెర స్థాయిలు పెరిగిపోయి ఆహారంలో జీర్ణమయ్యే క్రమంలో ఆహారంలో పిండి పదార్థాలు చక్కెరగా మారుతాయి. శరీరంలో కణాలకు శక్తిగా అందాలి అంటే చక్కెర తప్పనిసరి. ఇలా చక్కెరను శక్తిగా మార్చుకొని ఉపయోగించుకోవడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. డయాబెటిస్ మిల్టలస్ అనే రుగ్మత కలిగిన వారి శరీరంలో సరిపడా ఇప్పుడు దానికి సంబంధించిన శక్తిని అంటే శరీరానికి సరిపడా ఇన్సులిన్స్ అనేది తయారు కాదు లేదా తయారవ్వాల్సిన ఇన్సులిన్ గ్లూకోజ్ని శక్తిగా మార్చుకోలేకపోవచ్చు. ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి రక్తనాళాలతో పాటు కీలకమైన గుండె మూత్రపిండాలు కాళ్ళు అంటే కళ్ళు నాడీ వ్యవస్థలు అనేవి దెబ్బతింటూ ఉంటాయి. ఇందులో రకాల విషయానికి వస్తే మూత్రంలో తేడాలు అని ఆయుర్వేదంలో
ప్రమేహ అంటారు. శరీర దోషాలను బట్టి వచ్చే ప్రమేహ అంటే మధుమేహంలో దాదాపు 20 రకాలు ఉంటాయని ఆయుర్వేదం చెప్తుంది. అందులోని ఇప్పుడు మీరు చూసినట్లయితే రకాల్లో మధుమేహాల్లోని 4 రకాలు పిత్తదోషం ఉన్నవారికి, 6 రకాలు కపదోషం ఉన్నవారికి, 10 రకాలు ఉంటాయి. ప్రమేహం చికిత్స చేయించకపోతే అది మధుమేహంగా అనేది మారుతుంది. అయితే ఇది టైప్ 2 డయాబెటీస్ బద్ధకంగా ఉత్సాహం లేకుండా ఉండడం. కపదోషం కలిగిన వ్యక్తుల్లో అయితే తినే ఆహారంలో కూడా నియమాలు అనేవి పాటించలేరన్నమాట. మధుమేహానికి సంబంధించిన లక్షణాలతో పాటు వీరికి చేతుల్లో తిమ్మురులు, మంటలు, పొడి నోరు ఇలాంటి సమస్యలు అనేవి కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఇక ఈ విషయానికి వచ్చినట్లయితే దీని అంటే నోట్లో తీపి వేసుకున్నా సరే రుచి అనేది ఉంటుందన్నమాట. ఇక ఆయుర్వేదంలోని మధుమేహానికి చెందిన వ్యక్తులకు 3 రకాలుగా వర్గీకరిస్తారు. కపజ అంటే అజీర్తి, ఆకలి మందగించడం, జ్వరం, ముక్కు కారణం, నీరసం, వాంతులు వీరి ప్రధాన లక్షణాలు. ఇక పిత్తజ విషయానికి వస్తే మూత్రాశయంలో నొప్పి, మూత్రనాళ ఇన్ఫెక్షన్, జ్వరము, ఎసిడిటీ, వాంతులు, విరోచనాలు, నిద్రలేమి ప్రధాన లక్షణాలు పిత్తజల. వాతజల అయితే వీరికి తీవ్రమైన జలుబు, దగ్గు ఉంటుంది, ఊపిరి తీసుకోవడంలోని కూడా సమస్య ఉంటుంది, మలబద్ధకం, నీరసం, వణుకు, చలి ఉంటాయి. ఇక చిట్కాల విషయానికి వస్తే మీరు ఎక్కువగా తీసుకోవాల్సింది ఉసిరి. ఉసిరి విత్తనాలని తొలగించి 3 ఉసిరికాయలను తీసుకొని ముద్దగా నూరి రసం తీయాలి. 2 చెంచాలు ఉసిరి రసంలో గ్లాసు నీళ్ళు కలుపుకొని పడగడుపుని తాగితే విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ రసం పిత్తాశయ పనితీరు మెరుగుపరుస్తుంది అన్నమాట. ఇక కాకరకాయ. కాకరకాయతో కూడా మధుమేహం అదుపులో ఉంటుంది కనుక ఆహారంలో దీన్ని చేర్చుకుంటే ఈ రసం తాగినా కూరగా వండుకొని తిన్నా మంచి ఫలితం ఉంటుంది. కాకరకాయ రసాన్ని పడగడుపునే తాగాలి. కాకరకాయ రసంలోని గ్లూకోజ్ శక్తిగా మారే ప్రక్రియను పెంచుతుంది. పిత్తాశయం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య అనేది అదుపులో ఉంటుంది. తర్వాతది దాల్చిన చెక్క. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో దాల్చిన చెక్క తోడ్పడుతుంది. అప్పటికే ఉన్న మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచడంతో పాటు ఈ వ్యాధి లేని వారికి దాని నుంచి రక్షణ లభిస్తుంది అన్నమాట. అయితే కప్పు నీళ్ళల్లో 2 దాల్చిన చెక్క మొక్కలు వేసి 20 నిమిషాల పాటు మరిగించి రోజు ఒకసారన్నా సరే తాగాలి. ఇలా తాగడం వల్ల మధుమేహం అనేది అదుపులో ఉంటుంది. అందులోని రాని వాళ్ళకి కూడా అసలు రాకుండా కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. రాని వాళ్ళు కూడా ముందుగానే తీసుకోవడం చాలా మంచిది. ఇక కలబంద. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో కలబంద అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నమాట. చెంచా కలబంద రసంలో మరొక చెంచా మీరు అందులో తేనెని కలిపి తీసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఒకవేళ ఈ కలబంద రసంలోని పసుపు కానీ బిర్యానీ ఆకు కానీ పొడి చేర్చి రోజుకు 2 తీసుకున్నా సరే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఇక తినకూడనివి ఏంటి అంటే అన్నం, బంగాళదుంపలు, తీయగా ఉండే పండ్లు, మైదా, గోధుమలు, నూనె, వేయించిన కూరగాయలు, సగ్గుబియ్యం ఇలాంటివి తినకూడదు అన్నమాట. తినవలసినవి కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, పెసలు, రాగులు, మొక్కజొన్న, బార్లీ, బఠానీ, పప్పులు, మినుములు, సోయా, శనగలు, బచ్చల కూర ఇవి తినాలి. ఇవి తినడం వల్ల చాలా మంచిది అన్నమాట. అయితే జాగ్రత్తలు అంటే ఎప్పటికప్పుడు రక్త పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఇంకా చక్కెర సమంగా ఉండాలి అంటే వ్యాయామం చేస్తూ ఉండాలి. ఎందుకంటే కండరాల కదలికల వల్ల గ్లూకోజ్ని వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి వ్యాయామం చేసుకోవాలి. ఇక పిండి పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. క్రమం తప్పనిసరిగా ఆహార శైలి పాటించాలన్నమాట. ఇలా పాటించడం వల్ల కూడా మనకి మధుమేహం అనేది అదుపులో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి చేస్తూ ఉండాలి. ఇంకా కంటి పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి. కంటిలోనే కటాలు, వాపులు చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కటకటాలు, వాపు అనేది వచ్చిందా లేదా, ఇలాంటివి కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. పాదాలకి పరీక్ష ఏంటంటే కంటికి పరీక్షలాగే పాదాలు కూడా క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండాలి. ఇక మూత్రపిండాలు, మధుమేహం ఉన్న వాళ్ళకి కాలక్రమంలో మూత్రపిండాలు అనేవి కూడా సమస్య అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మూత్రపిండాలని కూడా మీరు పనితీరు ఎలా ఉందో ఏడాది కనీసం 2 అయినా సరే మూత్రపిండాల పరీక్ష అనేది చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువ మధుమేహం ఉన్న వాళ్ళకి మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. సో ఇదండి ఈరోజు హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియో. మీకు నచ్చిందా? అలాగైతే లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.